నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ మాతృవర్మ. గురుగారు చాలా శాంతంగా చక్కగా ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు, అవును కదా గురుగారు? టీవీ కదా, నవ్వకపోతే కుదరదు. లేదు గురుగారు, టీవీ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఇలాగే నవ్వుతూ ఉంటారు యాక్టివ్గా. షూట్లో కూడా చూస్తుంటా కదా గురుగారు, నేనన్నా ఇబ్బంది పడుతుంటా టాపిక్స్ చేయడానికి ఇంకెంతసేపు అనే టైప్లో, కానీ మీరు మాత్రం అస్సలు కదలకుండా మెదలకుండా నవ్వుతూ హుషారుగా చేసేస్తుంటారు. ఎలా అంటే చిన్న పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు ఎంత హుషారుగా చలాకీగా ఉంటారో అంత చలాకీగా శాంతంగా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతము, ఈ నవ్వే మిస్ అవుతున్నాయి గురుగారు. ఇవన్నీ ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ ఉండాలి అని, మనశ్శాంతి ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఎలా సాధ్యపడుతుంది గురుగారు? ఇంటికి లేక మా వాళ్ళని దిష్టి తీయమంటాను. అది పడి 71 నాకు. నేను పుస్తకాలు చదవలేదు, పురాణాలు చదవలేదు, నా జీవితాన్ని చదివాను, ఎదురుగుండా ఉన్న జీవితాలు చదివాను. ప్రజలే నా పుస్తకాలు, ప్రపంచమే నా లైబ్రరీ. ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ, నా గురువు, నన్ను కన్న అమ్మ, ఇద్దరూ నా జీవితానికి ఒక మార్గం ఏర్పరిచారు. సో ఆ సాధన ద్వారా కేవలం పూజ చేస్తేనే కాదు, ఇది నాకు ఒక స్వీట్ డైవర్షన్ ఫ్రమ్ ది మెటీరియలిస్టిక్ లైఫ్. స్వీట్ డైవర్షన్, ఏదో టీవీ చూడడం మొదలు పూజ చేస్తున్నాను ఆనందంగా. దాంతోపాటు ఏం పాటించానో చెప్తాను. నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు నా జీవితంలో వెనక్కి వెళ్ళి నేను నడిచిన మార్గం ఎలా ఉంది అని. అందుకే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, తెలుగులో ఒక పాట ఉంది, నాలో నేనే రమిస్తూ అని. నీకు పాట తెలుసా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. పర్ఫెక్ట్ ఫిలాసఫీ. చుట్టూరా జనాలు ఉంటారు, కానీ నా జీవితం నేనే అనుభవించాలి, నాలో నేనే రమిస్తూ అంటాడు. అంటే నన్ను నేను ఆలోచిస్తూ కూర్చోవాలి. అక్కడ 4 విషయాలు నాకు తెలిసాయి. ఆ 4 విషయాలు నేను ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. నేను పెర్ఫెక్షన్ మాత్రం నేను చెప్పట్లేదు. 1, ఎవరైనా ఏదైనా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా నేను రియాక్ట్ అవుతున్నాను, హౌ ఫ్రీక్వెంట్లీ యూఆర్ రియాక్టింగ్. మీరన్నా రియాక్ట్ అయిపోయి, ఆయనన్నా రియాక్ట్ అయిపోయి, ఇంకోటన్నా రియాక్ట్ అయిపోయి, ఫ్రీక్వెంట్గా ప్రతిరోజులో 10 రియాక్ట్ అవుతున్నానా? తగ్గించు, దాని మీద ప్రాక్టీస్. ఫ్రీక్వెన్సీ, ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాను. ఒక మాట అనేది ఘయ్యమని లేస్తూ ఉంటాం, అంత అవసరం లేదు. నాకు న్యూజిలాండ్లో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసినప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. నా జీవితంలో ప్రతి సంఘటన కూడా అమ్మవారి అనుగ్రహం. అమ్మ, నేను న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినా, అమెరికాలో ఉద్యోగం చేసినా, దాని నుండి నేను నేర్చుకున్నాను తప్పితే భుక్తికి మాత్రమే నేను చేయలేదు. న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినప్పుడు ఆ కస్టమర్ సర్వీస్లో పెద్ద పెద్ద మౌరీస్ వచ్చేవారు, మనమేమో 5 రంగుల 3 అంగుళాలు. వాళ్ళు వచ్చి ఎందుకు ఇవో నాకు బెనిఫిట్, నా డబ్బు ఎందుకు రావు అని గవర్నమెంట్ శాంక్షన్లన్నీ నేను ఆపేస్తే కొట్టడానికి వచ్చేవారు. కంప్యూటర్ బద్దలుగొట్టేసేవాడు. మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ వైలెంట్గా ఉండకూడదు. సో నా స్టేట్మెంట్ ఎలా ఉండాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వాట్ యు సే మే బీ కరెక్ట్, నువ్వు అంటే చాలా కరెక్ట్. వాడికి అప్పుడు ఈగో సాటిస్ఫై అయిపోతుంది. వాట్ యు సే మే బీ కరెక్ట్, మనం ఏంటి కాదు, చాలా తప్పు నువ్వు చేసేది, వైలెంట్ రియాక్షన్. వాడికి అసలే మండుకుతూ ఉన్నాడు, నువ్వు ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నావు. ఆ ట్రైనింగు వాట్ యు సే మే బీ కరెక్ట్, మీరు నా మీద అరుస్తున్నాను కూడా, విజిత నాదే చాలా కరెక్ట్, అసలు నేను నీ పొజిషన్లో ఉన్నాను అనుకో, బ్రహ్మాండంగా అరుస్తాను, నువ్వు చాలా శాంతం.
ఎంత అరిచినా సరే నువ్వు చాలా శాంతం, అప్పుడు తగ్గుతుంది తగ్గుతుంది అప్పుడు నేను చెప్పాలని చెప్తాను. కానీ అది బాగా పనిచేసింది. సో వైలెంట్ రియాక్షన్ని నేను మైల్డ్ రియాక్షన్గా, రియాక్షన్ ఉంటుంది మానవుడు అన్న తర్వాత రాముడికే కోపం వచ్చింది సముద్రం మీద బాణం తీసే చంపేస్తానని, సీత వెళ్ళిపోగానే ఏడు మొదలెట్టారంటారు. ఇవన్నీ ఆయన ఏడ్చాడా లేదా అని కాదు, మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ బలహీనతలు సహజం, కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటే నువ్వు సాధకుడు అవుతావు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అదే చెప్తున్నా, అబ్జర్వ్, ఆల్వేస్ రివ్యూ, యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్, అనలైజ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ. మనం రివర్స్లో ఉంటున్నాం, అనలైజింగ్ ది వరల్డ్, ప్రపంచాన్ని విమర్శిస్తున్నాం. నేను ఎలా ఉన్నా నేను బేష్, అది తప్పు. ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయి, నీ భర్తని యాక్సెప్ట్ చేయి, నీ భార్యను యాక్సెప్ట్ చేయి, నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయి. వాళ్ళు ఒక జీవులు, ఏదో సంబంధంలో కలిశారు, కష్టమే. మీ అందరు కష్టపడి వాళ్ళని నేను రెచ్చగొట్టడం లేదు. సో ఇలాగా వైలెంట్ రియాక్షన్ని తగ్గించాం. సో ఫ్రీక్వెన్సీ ఒకటి, వైలెన్స్ ఒకటి, రెండు. తర్వాత ఎంతసేపు ఆ రియాక్షన్ ఉంటుంది? ఇప్పుడు మీ మా మీరు నా మీద అరిచారు, కయ్యమని నేను అరిచేస్తాను, మీ పేరు ఎవరైనా చెప్పినా కూడా నా ముఖం మారిపోతూ ఉంటుంది, అవునా కదా? అంటే ఏమిటి, ఆ రియాక్షన్ ఇంకా పోలేదు, మీరు అక్కడ గుమ్మంలో నడుస్తున్న ఫేస్ మారిపోతుంది. ఎంతసేపు నేను అలాగా ఉంచుకుంటున్నాను, దాన్ని తగ్గించుకోవాలి. ఫ్రీక్వెన్సీ, వైలెన్స్, ఎంతసేపు. నాలుగవది, హౌ క్విక్లీ యు ఆర్ రియాక్టింగ్. 8 సెకండ్ల గ్యాప్ తీసుకుంటాను నేను. ఎవరైనా నా మీద కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడినా, దెబ్బలాడేటట్టు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, మీరు అనుకోవచ్చు గురువు కదా, దీనికి సుఖం హాయిగా అందరూ జై జయ అంటూ ఉంటారని, మాకు ఉంటాయి. నేను కనెక్టికట్లో పూజ చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసాం, అప్పుడు కర్మగారి నా సెల్ ఫోన్ మోగింది. ఆ సెల్ ఫోన్లో అప్పుడు జల్సా అని ఒక సినిమా వచ్చింది. ఆ జల్సాలో గల్లు తేలినట్టుందే అని ఒక పాట ఉంది, ఆ పాట రింగ్ టోన్ కానీ పెట్టాను. నాకు ఇష్టం, నేనేం చేయడం, ఆ నా కర్మకాలు అప్పుడే మోగింది. ఇంకా చూడాలి జనాలు వీడిని ఎందుకు పిలిచారు, ఇలాంటి పాటలు వింటున్నవాడు ఏం ఏమిటని ఒక ఆయన అడిగితే, ఏంటండి రింగ్ టోన్ ఏంటి, మీ పూజలు ఏంటి అన్నాడు. ఆ పొజిషన్ వచ్చింది, అప్పుడు చేసిన ట్రైనింగ్ నాకు పనిచేసింది, పనికి వచ్చింది. క్విక్గా రియాక్ట్ అవ్వలేదు, అమ్మా నువ్వే మోగించావు, నన్ను రక్షించు తల్లి, ఈ అకాతం పెట్టకు అని ఒక 8 సెకండ్లు గ్యాప్ ఇచ్చాను. అమ్మ పలికింది, నేను చెప్పాను ఇదెవరండి పిచ్చి మాట అంటారు, అసలు శ్రీవిద్యా ఉపాసనలో ఏం జరుగుతుందో అమ్మ చెప్తుంది, వాడు గాల్లో తేలినట్టుందే, అంటే కేచరీ విద్య, హాయిగా సంసారంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా గాల్లో తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే, దేని మీద దృష్టి లేదు, అమ్మే కావాలి వాడికి, ఊగుతూ ఉంటుంది, కాదు ఇది కాదు అమ్మే కావాలని. తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొడితే తుమ్మిదలందరూ అది కందిరీకరణ ఈ అని ఓంకారం వినిపిస్తుంది వాడికి, ఝుంకారం, భ్రామరి, భ్రామరీ శక్తి బీజం, ఫుల్ బాటిల్ ఎత్తి దింపకుండా తాగినట్టుందే. సర్వోన్మాదిని అని ఒక పదం ఉంది, ఉన్మాద స్థితిలో వాడు ఎంత మొత్తులో ఉంటాడో వాడికన్నా మొత్తులో వీడు ఉంటాడు, గొప్ప సాధకుడు. ఇప్పుడు చెప్పండి మహానుభావ, మీతో అనవసరంగా పెట్టుకున్నావా? నిజంగా సూపర్ గురువు. అది చేత అంటే నేను ఏదైనా సరే నేను అమ్మ మనకి నేర్పుతూ ఉంటుంది. ఈ నాలుగు నేను పాటించాను, హౌ ఫ్రీక్వెంట్లీ ఐఎమ్ రియాక్టింగ్, ఎంత తరచుగా రియాక్ట్ అవుతున్నాను, ఎంత వైలెంట్గా ఎంత ఉగ్రంగా రియాక్ట్ అవుతున్నాను, ఎంతసేపు ఆ రియాక్షన్ పెట్టుకున్నాను, ఎంత త్వరితంగా రియాక్ట్ అవుతున్నాను. ఈ నాలుగు కంట్రోల్ తీసుకుంటే ఈ నవ్వు ఫేస్ అలాగే ఉంటుంది, తప్పదు. నేను పెట్టి వీడియో కూడా కొంతమంది ఈ కమర్షియలు చాలామంది గురువులు బయలుదేరారు, నేను నమ్మకండి అని పెట్టి వాడుంటారు, మా వాళ్ళు కమెంట్ తీసేయమంటారు,
తీయద్దు, పెద్ద ఇంటి ముందు గుమ్మడికాయ కడతారు కదా, ఆ గుమ్మడికాయే అది అన్నారు. ఓకే, అంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం అన్నది మా గురువుగారు నేర్పించారు, మా అమ్మ నేర్పించింది. నాకు కష్టాలు లేవా అంటే మీలాగే నాకు కష్టాలు ఉన్నాయి, అందరి మనిషిని ద్వారా కష్టాలు ఉంటాయి, కానీ సఫరింగ్ లేదు. పెయిన్ ఈజ్ డిఫరెంట్, సఫరింగ్ ఈజ్ డిఫరెంట్. బాధపడను, నా కర్మ నేను అనుభవిస్తున్నాను. అందుచేత నాకు ఏ కష్టం వచ్చినా సరే నా కర్మను నేను అనుభవిస్తున్నాను, ఆవిడ దయ ఆవిడ్ని నేను పట్టుకుంటే నాకు బాధ లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఒకటే, ఈ జన్మలో ఈ శ్రీ విద్యలో ఉన్నాను, ఇంకా కాస్త భోగాన్ని అనుభవిస్తున్నాను గురువు వెళ్ళ, అందరూ జయ జయ అంటున్నారు. ఇప్పుడే నేను కర్మను అనుభవించకపోతే రేపు పొద్దున నేను వెళ్ళిపోయాక ఈ కర్మ అలాగే ఉండిపోతుంది, అది నన్ను వదలదు. ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఈ కర్మ వస్తే అప్పుడు కర్మగాలి నేను భగవంతుని భక్తి లేకుండా ఉంటే, ఒకవేళ అది జరగదు, ఎవడు నన్ను రక్షిస్తాడు? ఆ భయం. ఇంకొకటి ఏంటంటే, నన్ను రక్షించింది, మేము కాశీకి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలతో పాటు హరిశ్చంద్ర ఘాట్లో పడవ ఆపుకుని ఆ దహనాలు చూస్తాం, ఆ బాడీని మా బాడీతో రీప్లేస్ చేస్తాం, ఫోటోషాప్లో రీప్లేస్ చేసినట్టు. రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే నా బాడీ అలాగే తగలవుతుంది, అది చూస్తాం. అంటే ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, స్వార్థము, ఇవన్నీ కూడా ఇంతవరకే. ఇది వెళ్ళిపోయిందనుకోండి, ఇప్పుడు నేను మీ షూటింగ్ అవ్వగానే నా శిష్యుడిని ఒకరిని పలకరించడానికి వెళ్ళాలి. పోయిన ఏడాది వచ్చారు కాశీకి, ఏదో కళ్ళల్లో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇది కళ్ళ ప్రాబ్లం కాదు, బ్రెయిన్లో ఏదో ఉందని బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే బ్రెయిన్ క్యాన్సర్ 5th stage, 10 రోజుల కన్నా బతకవు అన్నారు. మామూలుగా ఉన్న మనిషి, ఇదే మన జీవితం. ఆ భయం నాకుంది, అంటే చచ్చిపోతానని కాదు, మంచి పని చేయాలంటే ఇప్పుడే చేస్తాను, నేను పోస్ట్ పోన్ చేయను, నా పూజలకు ముహూర్తాలు ఉండవు, నేను ముహూర్తం చూసుకోను, ఎప్పుడు పూజ చేయాలంటే అప్పుడే చేస్తా, ఎప్పుడు మంచి పని చేయాలనుకుంటే అప్పుడే. కర్మగాలు ఎవరి మీద కోపం వస్తే పోస్ట్ పోన్ చేసుకుంటాను, వాడిని తిట్టాలంటే దానికి ముహూర్తం చూడాలి, నన్ను అడిగితే ఎవరిని వాడిని తిట్టాలి, మంచి ముహూర్తం చెప్పండి, వాడు బాగా బాధపడిపోవాలి, మంచి ముహూర్తం చెప్పండి, వెళ్ళండి, ఓ 4 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉండండి, ఆ లోపల నీ కోపం తగ్గుతుంది, తగ్గిపోతుంది, ఇంకా అవసరం ఉండదు. మంచి పని చేయడానికి ముహూర్తం ఏమిటండి బాబు? సంచేత ఈ 4 సూత్రాలు, రేపు పొద్దున్న ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఈ పనులు నేను చేయలేను అన్న భయం, ఆతురత, ఇవన్నీ కలిపి నన్ను రక్షించి, ఎప్పుడు స్మైల్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, ఇంప్రూవ్స్ ద ఫేస్ వాల్యూ అని అంటారు కదా, ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలండి. మనం ఆవిడెవరో నాకు సుఖం కలిగించాలి, నా జీవితంలో మార్పు తేవాలని ఆవిడ్ని కోరుకోవడం కన్నా కనీసం పూజ చేసేటప్పుడైనా ప్రకృతే నమః వికృతే నమః అని పూజ చేయి. ప్రకృతే నమః వికృతే ఏడుస్తూ ఎందుకు పూజ చేస్తారు? అసలు ఏదో బిక్కమొహం వేసుకుని సీరియస్గా పెట్టుకుని పూజ చేస్తారు, అది నేను చేయను, ఆనందంగా పూజ చేస్తాను, అది నా రహస్యం. అంతకన్నా ఇంకోటి లేదు, నాకు అమ్మే టాప్ ప్రయారిటీ. నా 25 ఏళ్ళప్పటి నుండి ఇదే పద్ధతి, ఇప్పుడు కాదు 71 వచ్చిందని కాదు, 25 ఏళ్ళప్పుడు కూడా అమ్మే నా టాప్ ప్రయారిటీ. ఎందుకు వచ్చింది గురుగారు మీకు ఆలోచన, అంటే అమ్మ ధ్యాసలోని ఇలా ఉండాలి, అమ్మకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సినంతకా, అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఎవరినో చూసి ఇలా చేయాలనుకుంటా? మా గురువు గారు అమృతానందన సరస్వతి, ఆయనతో కలిసి ఉండడం, ఆయన జీవన విధానాన్ని చూడడం, మా అమ్మగారు, మా అమ్మగారు నాకు ఫస్ట్ గురు, యశోదమ్మ. ఆవిడ నేను చిన్నప్పుడు 5 ఏళ్ళ 6 ఏళ్ళప్పటి నుండి నాకు మంచి పెద్ద బాల శిక్షణని అప్పుడు ఉండేది, మీకు గుర్తుందో, ఇప్పుడు అన్నీ పోయే వీడియో గేమ్సే, ఆ పెద్ద బాల శిక్ష చదివి రోజు చెప్పేది బామ్మ, ఆ మంచి గుణాలన్నీ కూడా పాతుకుపోయాయి. అప్పటి నుండి నాకు యునీక్గా ఉండాలి. ఇంకొక విషయం నేను షేర్ చేస్తాను, ఇంకొక 4 ఉంగళాలు నేను పొడుగుంటే నేను ఈ గురువు అయ్యుండేవాడిని కాదు. ఎందుకని గురువు గారు? ఎందుకంటే
5 అడుగుల 3 అంగుళాల్లో ఉన్నా కూడా ప్రజలు నన్ను గుర్తించాలి, నేను యూనిక్గా ఉండడానికి కసి బయలుదేరింది. ఏం చేసినా యూనిక్గా ఉండాలి, ఒక పూజ చేస్తే యూనిక్గా ఉండాలి, మంత్రం చెప్తే యూనిక్గా ఉండాలి, ఆ విధానమే ఆహా ఇంకెవడు చెప్పలేడు అన్నట్లుండాలని ఒక సటిల్ ఈగో నన్ను రక్షించింది. కామెడీగా ఉంది గురుగారు, ఇది నేను ఒప్పుకుంటున్నాను కదా, నేనేం పోదు కొట్టడం లేదు. ఆ సటిల్ అందుకే ఇప్పుడు ఒక వ్యాఖ్యానానికి మరో వ్యాఖ్యానానికి సంబంధం ఉంది. అదే ప్రశ్న మీరు రేపు 2 రోజుల తర్వాత ఇంకోది వస్తుంది, ఎందుకంటే రేపు ముందగా చెప్పింది నేను చెప్పకూడదని ఇంకొకలాగా అదే అర్థం వచ్చేది చెప్తా. ఇది నాకు ఒక వాగ్దేవత మంత్రం అని మా గురువు ప్రసాదించారు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ శక్తి వచ్చిందని ఇప్పటికీ నమ్ముతాను. ఆ మంత్రం ఏమిటని అడగక్కండి. అడగొద్దా గురుగారు, చెప్పకూడదా గురుగారు? అలా చెప్పకూడదు కాదు, ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఖర్చు అంటే డబ్బులు కాదు. ఈ మంత్రం నేను చెప్తాను కానీ రోజుకి 1000 సార్లు చెప్పాలి. దానికి సిద్ధపడితేనే ఆ మంత్రం ఇస్తాను. సిద్ధపడే వాళ్ళు ఉంటారు గురుగారు కొంతమంది, వాళ్ళ కోసం చెప్పేయండి మరి. ఇది ఇలా చెప్పేది కాదు, సిద్ధపడి వాళ్ళు దగ్గరికి రావాలి, వాళ్ళని నేను గమనించాలి. వాళ్ళు అప్పుడు అమ్మే చెప్తుంది పర్వాలేదు ఇమ్మని, అప్పుడు ఆ మంత్రం నేను అనుగ్రహిస్తాను. సో కేవలం మంత్రం చే జీవితాలు మారవమ్మా. మంత్రం మనకి జీవితాన్ని మార్చుకునే శక్తి ఇస్తుంది, మంత్రం డైరెక్ట్గా జీవితాన్ని మార్చదు అని నేను నా సిద్ధాంతం. ఓకే, నిజంగా చాలా నేర్చుకోవచ్చు గురుగారు. మీ మొత్తం స్టోరీ విన్న తర్వాత అనిపిస్తోంది నిజంగా మారాలి అని అనిపిస్తుంది, కానీ కొంచెం కష్టమే గురుగారు ఆచరణలో పెట్టాలి. అమ్మని నమ్ముకోండి, పాదాలు పట్టుకోండి, అమ్మే మిమ్మల్ని నడిపిస్తుంది, కానీ మారాలి అన్న ఆలోచనని వదలకండి. ఓకే, తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు గురుగారు.